ఈ వీడియోలో డెలిగేట్ పురుగు మందు గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇది ఏ పురుగులకి పనిచేస్తుంది, ఏ పంటలకి పనిచేస్తుంది, ఎంత మోతాదులో వాడాలి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇందులో స్పింటోరం 11.7% ఎస్సీ అనే మందు ఉంటుంది. ఇది రసం పీల్చే పురుగులపైన, లద్దె పురుగులపైన సమర్థవంతంగా పనిచేస్తుంది. ఈ మందును మొక్కల ఆకులపై పిచికారి చేసినప్పుడు, పురుగులపైన ఈ మందు పడినప్పుడు లేదా పురుగు ఆహారం తీసుకున్నప్పుడు ఇది ఒక స్టమక్ పాయిజన్గా పనిచేస్తుంది. ఇది పురుగు కండరాలపైన ప్రభావం చూపి పురుగు ఆహారం తీసుకోకుండా చేస్తుంది. ఇది ఒక ప్రత్యేక చర్య ద్వారా కీటకాలను నియంత్రిస్తుంది. దీనిని ఆకులపై పిచికారి చేసినప్పుడు ఇది ఆకు పైభాగం నుండి కింది భాగం వరకు వ్యాపిస్తుంది. ఇలా వ్యాపించడం వల్ల తామర పురుగులు, లీఫ్ మైనర్ను కంట్రోల్ చేస్తుంది. ఇది మిత్ర కీటకాలకు ఎటువంటి హాని చేయదు, అంటే పంటకు మేలు చేసే కీటకాలకు ఎటువంటి హాని చేయదు. దీనిని ఏ పంటలకు వాడాలో చూద్దాం. దీనిని పత్తి, సోయాబీన్, మిరప మొదలైన అన్ని పంటల్లో దీన్ని వాడుకోవచ్చు. పత్తిలో తామర పురుగుల నివారణకు మరియు పొగాకు లద్దె పురుగు నివారణకు ఈ డెలిగేట్ మందును వాడుకోవచ్చు. ఇది అన్ని రకాల రసం పీల్చే పురుగులకు పనిచేస్తుంది. సోయాబీన్ పంటలో పొగాకు లద్దె పురుగును నివారించేందుకు ఈ మందు పనిచేస్తుంది. అలాగే మిరప పంటలో తామర పురుగు నివారణకి, కాయతులుచు పురుగు నివారణకి మరియు పొగాకు లద్దె పురుగు నివారణకి దీనిని వాడుకోవచ్చు. ఇది అన్ని తీగజాతి పంటల్లో దీన్ని వాడుకోవచ్చు. పంటలపై ఈ మందును పిచికారి చేసిన 2 గంటల తర్వాత వర్షం పడినా కానీ ఈ మందు పనిచేస్తుంది. దీనిని స్ప్రే చేసిన పంటలలో 12 రోజుల నుండి 15 రోజుల వరకు దీని ప్రభావం ఉంటుంది. దీనిని 1 ఎకరానికి 180 ml 200 లీటర్ నీటితో కలుపుకొని పిచికారి చేసుకోవాలి. ఇది మనకు మార్కెట్లో 20 ml 100 ml 180 ml బాటిళ్లలో దొరుకుతుంది. దీని ధర 180 ml 2050 రూపాయల వరకు ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తెలుగు రైతు టిప్స్ అన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.